అప్పు టమాటా పప్పు శాంతమదినా శాంతమదినా అనేగడి బాగున్నాడా బాగున్నానమ్మా పొద్దున లేచి బ్రష్ చేసి కూర్చున్నాను నువ్వు వచ్చావమ్మా శాంతం శాంతం నీకోసం అంజలి వచ్చారు నీ దుకాణాన్ని నువ్వు ఓపెన్ చేసేయొచ్చు ఏంటి అంజలి ఇలా వచ్చావు మడి మడి నాలుగు టమాటా అప్పిస్తావాటి నాలుగు ఏం కర్మ ఏనిమిది టమాటాలు ఇస్తాను గాని పప్పు చేస్తావా పచ్చడి చేస్తావా పప్పు టమాటే చేస్తున్నదినా నీకు కొంచెం రుచి చూపిస్తాలే అలాగే ఇస్తాను అలాగే ముందు ఇరుగు పొరుగు వాళ్ళ సంగతి చూసి తర్వాత నాకు కాఫీ బాగుంది అంకుల్ అంకుల్ ఏంట్రా పేపర్ చదువుతున్నారా అబ్బే నాకు చదువు రాదురా బొమ్మలు చూస్తున్నాను అంకుల్ భలే జోకులు వేస్తారు నా జోకుల సంగతి ఏంటి కానీ నువ్వెందుకు వచ్చావు ఆ విషయం చెప్పరా మా అమ్మ దుంపలు అప్పు తెమ్మంది బంగాళ దుంపలు అప్పు తెమ్మందా మరి ఆ మాత్రం దానికి మీ అమ్మే రావచ్చు కదా అంటే ఇందాక మా అమ్మ వచ్చి టమాటాలు తీసుకెళ్ళింది అంట కదా అందుకని నాకు పంపించింది అవునవును మళ్ళీ వస్తే బాగోదు కదా బాగుంది బాగుంది వెరీ గుడ్ అంటే నేనండి వివేక్ని ఏంట్రా ఇలాగ వచ్చావు ఏంట్రా అంటే మా అమ్మ బంగాళదుంపలు తెమ్మంది దేనికిరా అంటే అప్పుకుని తెమ్మంది ఓ నాయన రెండు బంగాళదుంపలు తెమ్మందా రెండు ఏం చాలా వేపుడికి నాలుగు ఇస్తాను పట్టుకెళ్ళు కూడా ఏంటి పట్టుకెళ్ళు ఇవ్వండి నాలుగు ఇదిగోరా పట్టుకెళ్ళి వేపు చేసుకోండి థాంక్స్ అండి వెళ్ళొస్తున్నాను చాలా సంతోషంరా వెళ్ళరా జాగ్రత్తగా వేపుడు చేయించు ఇదిగోండి కాఫీ అమ్మయ్య రక్షించావు కాఫీ ఇప్పుడైనా తెచ్చిచ్చా ఏంటి కాఫీలో చప్పగా ఉందేంటి పంచదార వేయలేదుగా పంచదార వేయలేదా నాకు షుగర్ జబ్బు లేదు కదా షుగర్ లేదుగా ఇంట్లో ఇంట్లో షుగర్ లేకపోవడం ఏమిటి మూడు రోజుల క్రితం 2 కేజీలు పంచదార తెచ్చాను అప్పుడే అయిపోయిందా ఈ మధ్య పిండి వంటలు ఏం చేయలేదు కదా పక్కింట్లో మాధవ్ చేసిందండి పక్కింటి మాధవ్ గారు పిండి వంటలు చేస్తే మన ఇంట్లో పంచదార అయిపోవడం ఏమిటి అప్పిచ్చాను కాబట్టి పంచదార అప్పిచ్చావా ఏమిటి నీకు మధ్యన అప్పిచ్చేవాడు వైద్యుడు అనే పద్యం కానీ గుర్తొస్తుంది ఏమిటి దానకర్ణుడు కజిన్ సిస్టర్లకు అడిగిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేస్తున్నావు ఇదిగో నిన్నగాక మొన్న 500 రూపాయలు కాగితం పట్టుకుని మార్కెట్కి వెళ్తే పట్టుమని 10 కేజీలు కాయగూరలు రావట్లేదు నువ్వు చూస్తే అడిగిన వాళ్ళందరికీ వాళ్ళు 2 అడిగితే 4, 4 అడిగితే 8 ఇచ్చుకెళ్ళిపోతున్నావు ఇలా అయితే ఎలా అవుతుంది చెప్పు లేదండి లేదంటే నిన్నేమొచ్చి ఉల్లిపాయలు ఇచ్చావు మొన్న టమాటాలు ఇచ్చా పంచదార ధర తగ్గాక కొని ఇచ్చేస్తానని చెప్పింది ఆవిడ ఆ ధర తగ్గడం ఎప్పుడు ఆవిడ మళ్ళీ మనకు తిరిగి ఇచ్చేది ఎప్పుడులే అయినా నాకు తెలియక అడుగుతాను ఇలా అడిగిన వాళ్ళందరికి ఇచ్చుకుంటే వెళ్ళిపోతే ఎలా చెప్పు నాకు అర్థం కావట్లేదు మొన్నేమొచ్చే ఉల్లిపాయలు ఇచ్చావు నిన్నేమొచ్చి ఇవి ఇచ్చావు బాగుంది నీ వ్యవహారం నేను నిన్న ఉల్లిపాయలు ఇవ్వలేదండి అయినా ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోండి మీరు మరీ ఆ రూట్ లో వచ్చావా పినిగారు ఓ శాంతం పినిగారా ఇక్కడ ఉన్నారా మా ఆవిడ ఓ 4 ఉల్లిపాయలు అంటే అప్పడికిందండి ఉల్లిపాయలు ఎంతవరకు ఎవరికి ఇవ్వలేదు అన్నావు కదా అప్పు కోసం వచ్చారు ఉల్లిపాయలు నిన్నేమొచ్చే పంచదార నిన్న కాదండి మొన్న ఎప్పుడో ఇచ్చాను మొన్న ఎప్పుడో అంటే ఏదో ఒక వారం రకం కాదులే ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చావు కదా వెళ్ళు వెళ్ళు ఉల్లిపాయలు అంటే తీసుకురా ఏమండి ప్రభాకర్ గారు కాంతారావు గారు నాకు తెలియక అడుగుతానండి ఇలా ఉల్లిపాయలు బంగాళదుంపలు టమాటాలు అప్పు తెచ్చుకునే బదులు మీరు కొనుక్కోవచ్చు కదండి లోన్ కోసం అప్లై చేసామండి బ్యాంకులోనా కాదండి మా ఆఫీసులోనే
మీ ఆఫీసులోనా? కారు కొనుక్కోడానికా? కాదండి బాబు, ఈ నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి మా ఆఫీసులో అప్లై చేశాను, లోన్ అప్లై చేశాను. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి మీ ఆఫీస్ వాళ్ళు లోన్ ఎందుకు ఇస్తారండి? మా ఆఫీస్ వాళ్ళు కాకపోతే బ్యాంక్ వాళ్ళు ఇస్తారంటే మీరు మరీను వాళ్ళెవరండి బాబు? అంటే నారు పోసినోడే నీరు పోస్తాడనే సామెత ప్రకారంగా మీరు పనిచేసిన ఆఫీస్ వాళ్ళే లోన్ ఇస్తారు అనుకుంటాను. ఏమండే, అది చచ్చిన ఎవరు సరి కదా, మెడబట్టి బయటికి గెంటేసే ప్రమాదం ఉందండి. గెంటేస్తే మరి సహిస్తామండి, తప్పదు, శాంతం వహిస్తాం, అవసరం మాది కదా మరి. ఓహో, అయినా కాంతారావు గారు చెప్పండి, కొట్టిన వాడిని కొట్టని వాడే పండితుడు మరి. ఏ శాస్త్రంలో రాసి ఉంది ఏమిటి ఇంతోటి దాని శాస్త్రం? ఎందుకండి, ఆయన నాకు తెలిస్తే కదా మీకు చెప్ప. అలా అన్నారు, బాగుంది. ఏమండి, కొట్టిన వాడిని కొట్టను లేము, తిట్టిన వాడిని తిట్టడం లేము, అది పరిస్థితి. నిజమేనండి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళని లోన్ అడిగితే కొల్లేటరల్ సెక్యూరిటీ అని అదని ఇదని అదని వేధించి వేధించి చివరికి మండి చేసి చూపించేస్తున్నారండి. ఏమండి, అంతేకాదండి, ఏమంటున్నారు తెలుసా? చెప్పండి. ఇల్లు కొనుక్కోవడానికి లోన్ ఇస్తే ఇల్లు తాకట్టు పెట్టుకోగలం, కానీ ఈ బంగాళదుంపలు టమాటాలు కొనడానికి లోన్ ఇస్తే వాటిని తాకట్టు పెట్టుకోగలమా అని అడుగుతున్నారండి. చెప్పారు కదా, ఇల్లు తాకట్టు పెడితేనే ఎగ్గొట్టేస్తారు, బంగాళదుంపలు టమాటాలు అంటే కుళ్ళిపోతాయి కదా. అందుకనే ఓ పని చేయండి అయ్యా, మీరు నాతో రండి. ఎక్కడికండి? అప్పు, అప్పు కోసం. మీకెందుకండి అప్పు? వెళ్ళేవారా, నాకు అప్పు ఎందుకు అంటారు ఏమిటి? మా ఆవిడ శాంతం లేదు. పిండిగారు, పిండిగారు ఆ దానకర్ణుడి కజిన్ సిస్టర్ లాగా అడిగిన వాళ్ళందరికీ నేను తెచ్చిన కాయగూరలు అన్ని పనిచేస్తుంది. రెండు రోజుల క్రితం తెచ్చాను, ఈ రోజు అయిపోయాయి. నేను అప్పు తెచ్చుకుని కాయగూరలు కొనుక్కోవాలి, టమాటాలు 60 రూపాయలు కేజీ. పదండి, వెళ్దాం, రండి. పదండి బాబు, మీతో పాటు దొరికితే నేను కూడా కొంచెం అప్పు తెచ్చుకుంటాను. కాంతారావు గారు, కాంతారావు గారు చెప్పండి. ఇదేమిటి సార్ ఇక్కడ తీసుకొచ్చారు? ఇది ప్రపంచ బ్యాంకు కదండి. తెలుసండి, తెలిసే ఇక్కడ తీసుకొచ్చాను. ఏమండి, స్టేట్ బ్యాంక్ లాగా మరో బ్యాంక్ లాగా కొల్లేటరల్ సెక్యూరిటీ అడగకుండా బడుగు దేశాలకు అప్పులు ఇచ్చేది ఈ బ్యాంకేనండి బాబు. నిజంగా? ఏమండి మరి మనకి ఇస్తారంటారా? ప్రయత్నిద్దామండి, ప్రయత్నించడం తప్పు లేదు కదా. చేద్దాం చేద్దాం. ఆచార్య బాహుడు శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా ఉన్నాడు. ప్రస్తుతానికి మనకి కల్పతరువు, కామధేనువు, కల్పవృక్షం అన్ని ఆయనే. కుబేరుడు, లక్ష్మీపుత్రుడు కూడానండి. నమస్కారం మరి అండి. అయ్యా నమస్కారం సార్. నమస్కారం. 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 మీరు చెప్ప పెట్టకుండా లోపలికి వచ్చేసారు. హలే వారండి బాబు, చెప్తే మమ్మల్ని లోపలికి రానిస్తారు ఏమిటండి? అసలే మీ దర్శనం కోసం బడుగు దేశాలు జోలు పట్టుకుని బారులు తీరున్నాయండి. ఇక మమ్మల్ని ఎవరు లోనకు రానిస్తారు చెప్పండి? అది సరేనండి, ఇంతకీ మీరు దేనికి వచ్చినట్టు చెప్పండి? మా ఇంటి అవసరాలకి అప్పు అడుగుదామని వచ్చామండి. అంతేనండి. ఇంటి అవసరాలకి ఇక్కడ ఎవరు అప్పు ఎవరండి? ఇక్కడ ఎవరా, మరి ఎక్కడ ఇస్తారండి? బయట వేరే కౌంటర్ గానే ఉందా ఏమిటి? అయ్యా కౌంటర్ లేదు, ఎన్కౌంటర్ లేదు, ఇది ప్రపంచ దేశాలకు అప్పిచ్చే బ్యాంక్ అండి. తెలుసండి, ఆ విషయం తెలిసే వచ్చాం. అయ్యా మీ బోటు వారు మాకు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు చెప్పండి? బయట చూస్తే ధరలు మండిపోతున్నాయండి సార్. మరి ఆ బంగాళదుంపలు టమాటాలు ఉల్లిపాయలు కొనుక్కోవడానికే మా జీతాలు చాలట్లేదు మరి. ఇకపోతే మా ప్రభుత్వాలు ఉన్నాయి చూశారు, ధరలు తగ్గిస్తాం తగ్గిస్తాం అంటారు తప్ప మైక్ ముందు మాట్లాడడమే, తగ్గించేది లేదండి. ఆ ధరలు తగ్గించాలంటే డబ్బు కావాలి కదా. మరి మా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో నేరుగా మీ దగ్గరికి రాలేవు, ఆ కేంద్రం దగ్గరికి వెళ్తాయి. ఆ కేంద్రం ఏమో మొండి చెయ్యి మొండుకాలు రెండు ఒకేసారి చూపించేస్తున్నాయి. దానికి నన్నేం చేయమంటారు? ఏముందండి, మా కేంద్రం కప్పించినట్టు మాకు ఒప్పివ్వండి. అది గది అదెలా కుదురుతుందండి? అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదండి, మా ఇంట్లో మేమే కేంద్రం, మా ఇంట్లో జమా ఖర్చులు అన్ని మేమే చూసుకోవాలా? అందుకని మీరు వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఇచ్చేయండి సార్. పైగా చేతికి ఎముక లేకుండా ఇచ్చేది మీరే కదా. ఇదిగోండి మా ప్రభు, మా లాంటి వాళ్ళకి సాయం చేస్తే ఈ ప్రపంచ పేదల్ని దారిద్ర రేఖ పైకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారండి. బాబా పుణ్యం కట్టుకోండి. చెప్పారు అయ్యా, మీరు అప్పు ఇచ్చారు కదా, మాఫీ చేయమని మాత్రం అడగవండి. ఏదో మా ప్రభుత్వాలు తీర్చినట్టే ఓ 50 ఏళ్ళు 100 ఏళ్ళు కావాలంటే దానికోసం ఒక ఒప్పందం కుదుర్చుకుందాం. ఎన్నేళ్ళు అన్నారు? 100 ఏళ్ళు వందేళ్ళు తీర్చేస్తాం. 100 ఏళ్ళు అదేంటండి, కాంతారావు గారు అలా పడిపోయాడు, ఉన్నాడో పోయాడా? ఆయన గారి పోతే మనల్ని పట్టుకుంటారు. రండి రండి బాబు.